చాలా సీరియస్ పొలిటీషియన్ కాదని, ఆయన వ్యాపారాల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో నిజమంత ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలి, నష్టాల్లో ఉన్నాయని ఆలోచన. కందుకూరు నియోజకవర్గంలో అవినీతి తారాస్థాయి చూపింది. నా దగ్గర ఆధారం ఉన్నాయి, ఆధారాలతో బయటపడతాను. మీ మిత్రుడు మాగుండ మధురెడ్డి మరొక ఆరోపణ చేశారు. గతంలో 2 వారాల్లో వచ్చి ఇక్కడ ఓన్లీ లక్ష్మీదేవిని మాత్రమే నమ్ముకొని గెలిచారంటున్నారు. లక్ష్మీదేవిని నమ్ముకుంటే కాదు, జనాన్ని నమ్ముకోవాలి, ఇవైపు జనం లేదని జనం చేయాలంటే ఆరోపణ చేశారు. విద్యా సంస్థలపై ఫైళ్లు వేగంగా కలగడానికి రాజకీయ కారణం తప్ప ఇవ్వట్లేదు. ఇన్నాళ్ళు ప్రకాశం జిల్లాని వాళ్ళ రాజకీయ ఆలోచనలు కూడా నాతో ముడేసుకొని వారి యొక్క సాధక బాధకాలు కూడా మర్చిపోయి